హాయ్ హలో, వెల్కమ్ టు జాటవి హెల్త్ ఛానల్. చీటికి మాటికి వచ్చే కోపం ఎంత చేటు చేస్తుందో తెలుసా? తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ఆవేశానికి పోయి అవకాశాలు కోల్పోతే వచ్చిన ప్రమాదం ఏం లేదు, కానీ కోపం కారణంగా ఆరోగ్య నష్టం జరుగుతుందని, తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటూ ఉంటే మీ ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటారని గమనించాలి. ఇంతకీ చీటికి మాటికి వచ్చే కోపం ఎంత చేటు చేస్తుందో తెలుసుకుందాం. కోపం కారణంగా కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోపం ఒక్కొక్కసారి రక్తనాళాలు దెబ్బతినేలా చేస్తుంది. విపరీతమైన కోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దాని కారణంగా అనేక ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అధిక కోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మితిమీరిన కోపం తెచ్చుకోవడం ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి సమస్యలు ముప్పు రావచ్చు. చాలా కోపం ఉండే వ్యక్తుల్లో కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, చర్మ సంబంధిత సమస్యలు, సోరియాసిస్, ఎగ్జిమా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కోపాన్ని జయించి తన శాంతమే తనకు రక్ష సూత్రాన్ని వంట పట్టించుకోవడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.